నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ పాదయాత్ర పాణ్యం బనగానపల్లె మీదుగా వెళ్లి ఆర్లగడ్డ నియోజకవర్గంలో నూట ఏడవ రోజు కొనసాగుతున్నది ఇప్పటి వరకు నారా లోకేష్ ఒక వెయ్యి మూడు వందల అరవై మూడు కిలోమీటర్లు ఈ రోజు వరకు నడిచారు నారా లోకేష్ తో పాటు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జీ మాండ్ర శివానందరెడ్డి భూమా జగత్ విద్యాతరెడ్డి తదితర ప్రముఖ నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు ప్రభుత్వాలు మారచ్చు కానీ వ్యవస్థ శాశ్వతం వ్యవస్థలనే భూస్థాపితం చేశాడు జగన్ రాజకీయ ప్రతిపక్ష రాజకీయ నాయకుల పైన దాడి చేశారు దాంట్లో భాగంగా బీసీ ముప్పై ఒక రోజులు జైలుకు పంపించారు ఇంకో పక్కన మొత్తం అధికారులతో బెదిరిస్తామో భయపడిస్తామో లొంగ తీసుకుని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు చివరికి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడింది కోర్ట్స్ కోట్లుగా నిలబడుకుని ఉంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రం బతికే పరిస్థితి ఉండదు అంటే జగన్ అన్న వ్యక్తి ట్రూ ట్రూ ఫ్యాక్షనిస్ట్ ఫ్యాక్షనిస్ట్ ఎలా ఆలోచిస్తాడంటే ఆయన ప్రాంతాన్ని మొత్తం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నడిపిస్తాడు నాకని బాగా మీకే తెలుసు ఒకప్పుడు బనగానపల్లిలో ఫ్యాక్షనిజం విపరీతంగా ఉండేది సో కార్ వెళ్లాలన్నా కప్పం కట్టాలి బండి ఇసుక బయటికి వెళ్ళాలంటే కప్పం కట్టాలి ప్పం కట్టాలి ప్రజల బతకాలన్నా కూడా కప్పం కట్టాలి అంటే ఒక ప్రైవేట్ సామ్రాజ్యంగా ప్రైవేట్ ట్యాక్స్ ఉండేది ఈ జగన్ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ తో పరిపాలిస్తుంది అంటే ఇది నా సామ్రాజ్యం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నాది ప్రజల బతకాలంటే నాకు కప్పం కట్టాలి అందుకే గత ప్రభుత్వాలు ఇచ్చిన జియోల్ని తొక్కి కొత్త కొత్త వింత ఆర్డర్లు తీసుకొచ్చి జగన్ మైనింగ్ కార్పొరేషన్ ఎట్లా లబ్ది పొందాల లక్ష్యంతోనే పనిచేస్తున్నారు ట్రూ మైండ్ సెట్ ఆంధ్ర రాష్ట్రంలో కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఈ రోజు మీరు వ్యాపారం చేయాలంటే మీరు కట్టే పనులు కానివ్వండి అధికారులు చుట్టూ తిరుగుతాం కానివ్వండి ఇదంతా పోవాలి ఇప్పుడు మీరు కట్టే పన్ను ఉంటుంది అంటే డౌట్ లేదు కొంతవరకు పన్ను ఉంటుంది కానీ మీ వ్యాపారాని కన్నా అంటే మీకు వచ్చే లాభానికి ఇన్కమ్ కన్నా పన్ను ఎక్కువ ఉంటే మీరు ఏం వ్యాపారం చేస్తారు అది పోవాలి రెండోది అధికారులు మీ చుట్టూ తిరగాలి కానీ మీరు అధికారులు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదు సో మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి ఇప్పుడు పక్క రాష్ట్రాలు నేను వింటున్నా చాలా సిస్టమేటిక్గా చేసుకుంటున్నాను ఒక పక్కన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఇంకో పక్కన మైన ఓనర్లు కూడా చాలా సంతోషంగా వ్యాపారం చేసుకుంటున్నారు దే రాష్ట్రంలో దేశంలో కూడా ప్రపంచంలో కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అది లేకుండా పోయింది ఆ వాతావరణం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం పాలసీలో కూడా రహస్యంగా చేయాల్సిన అవసరం కాలం మారింది ఈ గ్లోబల్ ఎకానమీలో స్టేక్ హోల్డర్స్ అంటే మీరు కూడా భాగస్వామ్యమే ఆంధ్రలో మీతో కూడా కూర్చుని ఎలాంటి మెరుగైన పాలసీ వస్తే బాగుంటుంది ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించారు సో మీరు ఎట్లా మీరు సపోజ్ ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంటే రెండు వేల మందికి ఎట్లా ఉద్యోగాలు కల్పించాలని దానిపైన చర్చించి మెరుగైన పాలసీ తీసుకొస్తేనే వ్యవస్థ బాగుపడుతుంది ఆ ఆలోచనలో గతం తెలుగుదేశం పార్టీ అదే ఆలోచనలో ఉండేది ఇప్పుడు అధికారులకు వచ్చే పెద్ద ఎత్తున ఈ రకంగానే మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ వాళ్ళు ఇప్పుడు సిట్ 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 అని చంకలు గుత్తుకుంటున్నారే ఆ సిట్ ద్వారానే దర్యాప్తు చేపిద్దాం వచ్చేదేటో బాబు గారు ప్రభుత్వమే దాంట్లో దేస్ నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు అదే సిట్ ద్వారా ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేపిస్తాను నేను వదిలిపెట్ట ఎందుకంటే ఇది ప్రజాధనాన్ని వీళ్ళు లూటీ చేస్తున్నా ప్రజాధనాన్ని జగన్ మైనింగ్ కార్పొరేషన్ ద్వారా లూటీ చేస్తున్నారు సో ప్రతిదీ కక్కిస్తా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి అన్ని మళ్ళీ ప్రజాధనాన్ని ప్రజలకు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు మెరుగైన మైనింగ్ పాలసీ తీసుకురావాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అంటే మీరు చూస్తే మీరు అన్నట్టు మనం కేవలం మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలతో పోటీ పడాలి ఇంతే కాకుండా పక్క దేశాలతో పోటీ పడాలి సో మీకు కండ్యూసివ్ ఎన్వైరాన్మెంట్ లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ కరెంట్ ఛార్జీలు విపరీతం పెరిగినాయి ఇంకో పక్కన మైనింగ్ రాయల్టీలు విపరీతంగా పెంచారు మూడవది యాజ్ ఇట్ ఈస్ కర్ణాటకతో పోల్చితే లీటర్ డీజిల్ మనకి కర్ణాటకకి పన్నెండు రూపాయలు తేడా ఉంది చాలా పెరిగిపోయింది అంటే కరెంటు ఛార్జీలు పెరిగినాయి రాయల్టీ ఎక్కువ ఉంది పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా అయిపోయినాయి దానివల్ల ఒక మాట చెప్పండి మీరు అన్వాయబుల్ అయిపోయారు మీరు ఈ పరిశ్రమలు మూసేస్తే నిరుద్యోగులు శాతం పెరుగుతుంది యువతకి ఉపాధి ఉద్యోగాలు దొరకని పరిస్థితి స్థానికులు ఎక్కువ ఇబ్బంది పడతారు సో తప్పనిసరిగా మీరు అడిగిన మేరకు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ పన్నులన్నీ ప్రక్షాళనం చేసి కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్నాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం గత ప్రభుత్వంలో కాపు వర్గానికి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించి దానివిని ఈ ప్రభుత్వం ఏ మాత్రం అమలు చేయటం లేదు దానికి పర్ఫెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్ నేనే చెప్పుకుంటా ఐ హావ్ రీసెంట్లీ వర్ పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కేవలం హాఫ్ మార్క్ వల్ల నాకు పిహెచ్డీ సీట్ మిస్ అయిపోయింది ఇప్పుడు మీ ప్రభుత్వం హయాంలోకి వస్తే మా లాంటి వాళ్ళకి ఒకవేళ ఈ ఫైవ్ పర్సెంట్ ని కంటిన్యూ చేస్తూ ఇంకా దీన్ని ఏమైనా పెంచే అవకాశం ఉందంటే సో ప్రతిదీ ఒక రాజకీయ కోణాలు చూసే ఈ రోజు రాష్ట్రం వెనకబడి రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐటీ నే కాదు మ్యానుఫాక్చరింగ్ కూడా ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటాం పింక్ కాలర్ అనేది కాన్సెప్ట్ అంటే మహిళలకి వర్క్ ఫోర్స్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అసలు రిజర్వేషన్స్ రద్దు చేసి ఆర్థికంగా వెనుకబడిన ఓసీలు ఉన్నారు వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ కల్పించచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది దాంట్లో భాగంగా ఐదు పర్సెంట్ అన్నాడు బాబు గారు ప్రత్యేక జియో తీసుకుని ఏర్పాటు చేస్తాం జరిగింది జరిగింది అది ప్రభుత్వం రద్దు చేసింది ఆ జియోకి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది